పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సమయం సమీపిస్తోంది. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ సమావేశాలు పార్లమెంట్ నూతన భవనంలో జరుగుతాయి. మొదటి రోజు పాత భవనంలోనే సమావేశం నిర్వహించి, రెండో రోజు వినాయక చవితి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి కొత్త భవనంలోకి లాంఛనంగా అడుగు పెడతారు. కొత్త భవనానికి తరలి వెళ్తున్న నేపథ్యంలో పార్లమెంట్ ఉద్యోగులు సిబ్బంది ధరించే యూనిఫామ్ ని మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అసలు సిసలైన భారతీయత ఉట్టిపడేలా ఈ దుస్తులున్నాయి. పార్లమెంట్ ఛాంబర్ అటెండెంట్స్, అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవర్లు, మార్షల్స్ సహా అందరూ సరికొత్త డ్రెస్ కోడ్తో కనిపించనున్నారు. ఖాకీ రంగు ప్యాంటు, లోటస్ మోటిఫ్లు, మణిపురి తలపాగాలు వంటి కొత్త యూనిఫామ్తో కనిపించబోతున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిపుణులు ఈ యూనిఫామ్లను డిజైన్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు ధరించే నెహ్రూ జాకెట్ ముదురు గులాబీ రంగులో కమలం పువ్వు డిజైన్తో ఉంటుందని సమాచారం. ఉభయ సభల మార్షల్స్ డ్రెస్ ను కూడా మారుస్తున్నారు. వారు మణిపురి తలపాగాలు ధరిస్తారు. సెక్యూరిటీ సిబ్బంది ధరించే సఫారీ సూట్లలోనూ మార్పులుంటాయి. సైనికులు ధరించే డ్రెస్ లాంటిది వారికి ఇవ్వబోతున్నారు. డ్రెస్లపై లోటస్ మోటిఫ్లు ఉండడంతో, అది బీజేపీ గుర్తు కావడంతో ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. అంతా కాషాయీకరణ చేస్తున్నారు అంటూ విమర్శిస్తున్నారు. జాతీయ జంతువు పులి, జాతీయ పక్షి నెమలి బొమ్మ కాకుండా కమలం గుర్తు ముద్రించడం ఏంటని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బీజేపీ ఎన్నికల గుర్తు కాబట్టే కమలాన్ని ముద్రిస్తున్నారని ఆరోపించారు.